హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు ఫ్రాన్స్ పిక్కల్ అండి, రొయ్యల నిలువ ఆవకాయ పచ్చడి. ఎలా తయారు చేస్తారో చూద్దాం. మనం ముందుగా రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. దానికోసం సాల్ట్, పెరుగు, అలాగే నిమ్మరసం యాడ్ చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి నీసువాసన స్మెల్ రాకుండా ఉంటుంది. వాటిని బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంచి క్లీన్ చేసుకుంటే అది నీసువాసన రాకుండా చక్కగా నీట్గా ఉంటుందండి. అలాగే మనకి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు నీట్గా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ అండి. చూసారు కదా ఎలా క్లీన్ చేశానో? అలా క్లీన్ చేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉంటాయి. ఇవి కేజీ ఫ్రాన్స్ తీసుకున్నానండి. కేజీకి 500 గ్రామ్స్ వచ్చినాయి. ఆ పొట్టు అంతా వలిచేస్తే 1/2 కేజీ ఫ్రాన్స్కి తగ్గట్టుగా మసాలాలు తీసుకుంటున్నామండి. ఆయిల్, ఫ్రాన్స్, కారం, అల్లం, సాల్ట్, అలాగే పసుపు, లెమన్ మసాలా అండి. మనకు కావలసిన ఫ్రాన్స్కి కావలసిన మసాలాలు, దాని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, యాలకులు, చెక్క, లవంగాలు అండి. ముందుగా పాన్ తీసుకుని ఆయిల్ ఏమీ అయి వేయాల్సిన అవసరం లేదండి. మనం నీట్గా కడిగి పెట్టుకుని ఫ్రాన్స్ని డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకోవడమేనండి. ఇప్పుడు ప్యాన్లో మన టేస్టుకు తగ్గట్టుగా పీసెస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు, పసుపు ఉప్పు చక్కగా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. అందరికీ తెలుసు కదా చక్కగా ఫ్రాన్స్లో వాటర్ అనేది బాగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసేసరికి ఆటోమేటిక్గా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా మనం డ్రై అయ్యేంత వరకు ఫ్రాన్స్ని బాయిల్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్, అసలు వాటర్ మనమేమి యాడ్ చేయకూడదండి, ఆ ఫ్రాన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఈ ప్రాన్స్ పిక్కిల్కి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. 2 ఇంచెస్ చెక్క, 4 లవంగాలు, 1 యాలక వేసుకుని వీటిని కొంచెం వేపిన తర్వాత 1-2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాల్ని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మెంతులు 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు మనం వేయించుకుని ఈ వేయించిన మసాలాని చక్కగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ వాటర్ అంతా మనకి కంప్లీట్గా డ్రై అయిపోయి వాటర్ లేకుండా ఓన్లీ పీసెస్ మాత్రమే ఉండేంత వరకు మనం వాటిని బాయిల్ చేసుకోవాలి. ఓన్లీ పీసెస్ మాత్రం మిగిలినవి ఈ విధంగా మనం చక్కగా వాటర్ని అంతా బాయిల్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కేజీ వరకు ఆయిల్, 250 గ్రామ్స్ వేరుశనగ నూనె వేసుకోవాలండి. దీనికి మనం వేరుశనగ నూనె లేదా పప్పు నూనె వాడుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫ్రాన్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. చూస్తున్నారు కదా, బాగా డీప్ ఫ్రై చేయకూడదు అలా అని చెప్పి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం చేసుకుంటే తినేటప్పుడు మంచిగా గట్టిగా అవ్వకుండా స్మూత్గా ఉంటాయి పీసెస్ అనేవి. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి.
చూసారు కదా ఇలా క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు అదే pan లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక 50 గ్రాముల వరకు వేసుకోవాలి దీన్ని ను వాటర్ లేకుండా అండి గ్రైండ్ చేసుకున్నాను ఒక 5 నిమిషస్ వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోవాలి కంప్లీట్ గా అప్పుడే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిలు ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ పీసెస్ ను కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఆ పౌడర్ ని మనం యాడ్ చేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు కారం అండి నెక్స్ట్ టేస్ట్ చూసుకొని మనం ఆ టేస్ట్ కి తగ్గట్టుగా salt యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే మనం lemon juice అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా మన ఫ్రాన్స్ పికిల్ రెడీ అయిపోయిందండి 3 డేస్ తర్వాత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా అంతా ముక్కలకు పట్టి టేస్టీగా ఉంటుంది మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి